प्रेम स्वरूप పత్రిక 3-4 వచనాలు చదువుతున్నాను. ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణ గురించి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చిన. ఎలైనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై తమ మన దేవుని కృపను కామాతృత్వమునకు దుర్వినియోగపరుచుతూ మన అద్వితీయనాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తుని విసర్జించి ఉన్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమంది సూచింపబడిన వారు. ఈ వాక్య భాగంలో యూదా రాసిన పత్రిక ఒక చిన్న అధ్యాయం, ఒకే ఒక అధ్యాయం. దీంట్లో ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. ఎన్నో విషయాలు దీంట్లో రాయబడి, ఇది కనుక ఈ పత్రిక రాయబడకపోతే కనుక ఎన్నో విషయాలకి కన్క్లూజన్ మనకు దొరికేది కాదు. దీంట్లో యూదా పత్రిక అంటే చాలా విలువైన పత్రిక. ఈ పత్రిక విలాం గురించి రాయబడింది, కయీన్ గురించి రాయబడింది, అలాగా అసలు తన ప్రధానత్వాన్ని నిలుపుకున్నటువంటి దేవదత్తుల గురించి రాయబడింది. తర్వాత ఎన్ని విషయాలు దీంట్లో రాయబడ్డాయంటే అసలు చిన్న చిన్న లైన్స్లో ఇది బైబిల్ గ్రంథానికి చాలా ప్రాముఖ్యమైన విషయాలకి ఇది కన్క్లూజన్. ఇది ఈ యూదా పత్రిక దీంట్లో ఈ యూదా దాంట్లో రాస్తున్న మధ్యలో స్టార్టింగ్లోనే ప్రియులారా మనకందరికి కలిగే రక్షణ గురించి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడిని ప్రయత్నపడు. మీకు ఒకటి చెప్తున్నాను ఏంటంటే ఈ రక్షణ గురించి మీకు రాయాలని నేను ఎంత ఆసక్తి కలిగి ఉన్నాను ఈ రక్షణ గురించి. ఎందుకంటే ఈ రక్షణ అనేది యెషయా గ్రంథంలో ఉంది, అది ప్రకాశించున్నటువంటి దీపము అని రాయబడి ఉంది. మీ రక్షణ ప్రకాశించున్న దీపము అని రాయబడి ఉంది. దానిలో ఏమని రాయబడి ఉన్నాయంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం దాచబడి ఉంది, తండ్రి అయిన దేవుని యొక్క స్థానం దాచబడి ఉంది, కుమారుడైన క్రీస్తు యొక్క స్థాయి అందులో దాచబడి ఉంది, తర్వాత
త్రియేక దేవుని యొక్క మహిమ ఆ యొక్క రక్షణ యొక్క స్పాట్లో ఒక పాపి అయిన మానవ హృదయానికి టచ్ చేయబడింది, అది టచ్ చేయబడింది. అది అంటున్నాడు దీంట్లో ఈ గ్రంథకర్త, మీకు ఈ రక్షణ గురించి మీరు పోరాడాలి. అంటే విశేషాసక్తి గలవాడనే, విశేషాసక్తి గలవాడే ప్రయత్నపడుచుండగా ఎంత ఆసక్తి కలిగి ఉన్నాను ఈ రక్షణ గురించి. నేను దాని కింద రాస్తున్నాడు, దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి, దాంట్లో రాసినటువంటివి. దాంట్లో ఒకటి ఆత్మలో ప్రకాశించిన దీపము అని చెప్పాను నేను. సామెతల గ్రంథం 37వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, రాత్రివేళ ఆమె దీపం మారిపోదు అని రాయబడి ఉంది దాంట్లో. తర్వాత మూడవదిగా ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే అబిగయీలు ఆ ఉన్నతమైన పర్వత శ్రేణి మీద ఆమె నడుస్తున్నటువంటి సమయంలో, ఆ రాత్రి కాల సమయంలో ఆమెకున్నటువంటి ఒకే స్థాయి ఏంటంటే రక్షణ. ఆమె హృదయంలో రక్షణ స్థాయి ఎలా ప్రకాశించిందంటే, ఒక ప్రకాశించేటువంటి దీపంలాగా ఆమె ఆ కుటుంబంలో నిలబడింది. మోటువాడైనటువంటి నాబాలు భర్త చాలా మోటువాడు. నేను దాంట్లోకి వెళ్తే సబ్జెక్టు నేను డివేట్ అయిపోతాను, రెండు మాటలు చెప్తున్నాను దాంట్లో. ఆమె ఆ రాత్రివేళ ఒక్కటే ఆమె హృదయంలో ఉన్నది ఏంటంటే, రక్షణ యొక్క దీపం ఆమెలో ప్రకాశిస్తూ ఉంది. ఇందు ఆ ప్రకాశిత ఆమె జీవితంలో ఒక చిన్న గాడిదకి కట్టిన గంత లైటు తప్పితే అసలు ఆమె ఆ స్థలాల్లో నుంచి నడిచి వెళ్ళ ఆ గాడిద మీద ఎక్కి వెళ్ళటానికి అసలు మార్గం, అదొక మార్గం తప్పితే మరొక మార్గం లేదు ఆమె వెళ్ళటానికి. ఆమె ఎలా వెళ్ళిందో మనకు అందరికి కూడా తెలుసు. కానీ ఒక మాత్రం చెప్తున్నాను, ఆమె హృదయంలో రక్షణ ఎలా ప్రకాశిస్తుంది అనే దానికి సత్యం మీకు చెప్తున్నాను ఏంటంటే, దావీదు పాదాల మీద పడి తను ఏడుస్తుంది, రెండు మాటలు మాట్లాడుతుంది అక్కడ. నువ్వు యెహోవా యుద్ధములు చేస్తున్నావని ఎరుగుదును, దేవుడు నీకు శాశ్వతమైన సంతతినిచ్చును. ఎటు విషయాలు, రెండు విషయాలు తను మాట్లాడింది దాంట్లో. లేఖనాల్లో ఉన్న సత్యాలని దానికి యోగ్యుడు ఈ వ్యక్తే, తిరిగి ఆయన సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు అనే సత్యం ఈ మోటువాని భార్యకి తెలిసిపోయింది, నాబాలు భార్యకి తెలిసింది. అంటే ఆమె అంత జ్ఞానవంతురాలు అని చెప్పాలి, అంత జ్ఞానవంతురాలు. అటువంటి జ్ఞానం ఆమెకు ఉండడానికి కారణం ఏంటంటే, ఆమె హృదయంలో రక్షణ ప్రకాశించింది. క్రీస్తు యేసునందు ఒక హృదయం రక్షణ ఆత్మలో ప్రకాశిస్తే కనుక వారి హృదయం దైవత్వంలో ప్రకాశిస్తుందని చెప్పాను, జ్ఞానంలో ప్రకాశిస్తుందని చెప్పాను. జ్ఞానంలో ప్రకాశిస్తుందంటే అర్థం ఏంటంటే, ఒక హృదయం జ్ఞానాత్మ ఆత్మకు అందించబడుతుందంటే, ఈ జ్ఞానాత్మ దాన్ని గనక మనం సాధకం చేయగలిగితే, మన హృదయాంతరంగం సాధకం చేయలేకపోతే మనల్ని విడిచిపెడిపోద్ది జ్ఞానాత్మ, సత్యం గ్రహించే ఆత్మ. బైబిల్ గ్రంథాన్ని తొలిచివేస్తుంది ఏంటి ఆ జ్ఞానాత్మ. హిస్టారికల్ ఈవెంట్స్ అంటే చరిత్రాత్మకమైనటువంటి సత్యాల్లోనికి ఈ జ్ఞానాత్మని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వెళ్తాడు. దాంట్లోకి తీసుకువెళ్ళి అసలు ఏంటి సత్యం ఏంటి అనేది ఆత్మ మనకు బయలుపరుస్తాడు. అది ఈ జ్ఞానాత్మ అటువంటిది, మంచి చెడ్డలు వివేచించగలిగేటువంటి జ్ఞానం. తర్వాత అంతరాత్మలో ఎన్నో సత్యాలను బయలుపరిచే జ్ఞానం. ఈ జ్ఞానం ఎవరికి ఇవ్వబడుతుందంటే, యెహోవా యందు దేవుని యందు భయభక్తులు గలవారికి జ్ఞానం ఇవ్వబడుతుంది. బైబిల్ వాక్యం చెప్తుంది సామెతల గ్రంథంలో. ఈ జ్ఞానం అనేది చాలా ఉన్నతమైన స్థలాల్లో నిలబడుతుంది, ఉన్నతమైన పర్వత శ్రేణి మీద నిలబడుతుంది. జ్ఞానం ఉన్నతమైన పర్వత శ్రేణి మీద నిలబడుతుందంటే అర్థం ఏంటంటే, అర్థం చేసుకోవాలి, ఉన్నతమైన పర్వత శ్రేణి అంటే ఎత్తైన పర్వత శిఖరాల మీద ప్రార్థించే అనుభవం. ప్రార్థనా జీవితం అంత ఉన్నతమైన పర్వత శ్రేణి మీద కట్టబడుతుంది, అంటే పర్వతాల మీద కట్టబడుతుందని కాదు, ఉన్నతమైనటువంటి ఆ స్థలాల్లో, అంటే పరిశుద్ధాత్ముడు ఏర్పాటు చేసిన స్థలాల్లో, క్రీస్తుతో సన్నిహితమైనటువంటి సంబంధాలను కలిగినటువంటి ఆ స్థాయిలో, పరిశుద్ధంతో ఏకమైనటువంటి స్థానం, అది ఉన్నతమైన పర్వత శ్రేణి అనుభవం. లేకపోతే ఉన్నతమైన శిఖరాల మీద నిలబడిన అనుభవం, క్రీస్తుతో సమరూపంగా నిలబడిన అనుభవం, ప్రార్థనలో ఏకీభవించినటువంటి అనుభవం, అది క్రీస్తుతో ఏకత్వానికి చెందినటువంటి అనుభవం. ఆ అనుభవం అటువంటి అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆ విధంగా ఆమె జీవితం ధన్యమైందని చెప్పగలగాలి అంటున్నాడు. దీంట్లో యూదా పత్రికలో ఈ రక్షణ గురించి నేను విశేష ఆసక్తి కలవాడనే ఉన్నాను. ఎందుకంటే
ఇది మీరు తెలుసుకోండి. సంగమా, సమాజమా, లోకమా, ఏంటండి ఈ రక్షణ అంటే? ఏంటంటే రక్షకుడు పరలోకం నుంచి భూమిలోకి ఆయన దిగివచ్చాడు. ఆయన దిగివచ్చాడు ఆ మామూలు వ్యక్తి కాదు. ఆయన అయోగ్యులైన మనుషులకి, పామరులకి, విద్యలేని వారికి, లోకంలో చేపలు పట్టుకునే వారికి, అసలు ఇంత జ్ఞానం కూడా లేని వారికి ఈ రక్షణ యొక్క సౌభాగ్యం ఆత్మకు అందిందంటే ఏంటో జ్ఞానం గ్రహించుకోలేనిది, ఉన్నతమైన వారు గ్రహించుకోలేనిది, జ్ఞానవంతులు పెద్ద పెద్ద వాళ్ళు గ్రహించుకోలేనటువంటిది మామూలు మనుషులకు ప్రభు చూపించాడు. ఆయన ఈ దినాల్లో దేవుడు కొంతమందితో నేను మాట్లాడినప్పుడు, అదేంటి చాలా అసలు ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళు, మామూలు వాళ్ళు, అసలు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు ప్రభుని తెలుసుకున్నారు. వాళ్ళు ఒక గృహంలో మేము ఉంటున్న సమయంలో పక్కన ఒక గుడిసేసుకుని ఉండేవారు, దాంట్లో అబ్బాయి హస్బెండ్ అండి, అబ్బాయి అంటే హస్బెండ్ ప్రభువు నమ్మాడు, కూలి పని చేసుకునే వ్యక్తి. మా సిస్టర్ చెప్తుంది రాత్రి అర్ధరాత్రి వరకు కృషక్క వాళ్ళ ఇంట్లో ఆ గుడిసిన గుడిస్తుంది, దాంట్లో లైట్ ఉంటుంది కృషక్క అంటే. సరే వీళ్ళు చాలా రోజులు గమనించిన తర్వాత రోజు అడిగారు ఏం చేస్తావు అర్ధరాత్రి లైట్ ఉంటుంది రూమ్లో అంటే, అదేంటి దాంట్లో అంటే, అమ్మ నేను బైబుల్ చదువుతానమ్మా నేను అన్నాడు. బైబుల్ చదువుతానమ్మా నేను, ఆహా అనంది. అంటే నీకు ఎలా తెలుసు అంటే, నేను దేవుణ్ణి తెలుసుకున్నానమ్మా నేను, ఎంత గొప్ప ధన్యత. సామాన్యమైన వ్యక్తి కూలి పని చేసుకునే వ్యక్తి ప్రభువుని తెలుసుకున్నాడంటే, నేను విద్యలో అధికులైన వారు, జ్ఞానంలో అధికులైన వారు, పండితులు, పామరులు, గొప్ప గొప్ప వాళ్ళు ఎక్కడ నిలబడగలుగుతారు? ఆ స్థానం నిలబడలేరు ఎవరు కూడా. రక్షణ అనేది, రక్షణ ఔన్నత్యం ఒక హృదయంలో ప్రకాశించకపోతే క్రీస్తు యొక్క దైవత్వం యొక్క అడుగుల్లో వాళ్ళు నిలబడలేరు. దైవత్వం యొక్క స్థాయి ఆత్మకు అందదు, పరిశుద్ధ మార్గము ఆత్మకు అందదు. అందుకే ఈ యూదా పత్రిక ఈ విషయాన్ని నొక్కి చెప్తూ ఉంటున్నాడు. ఏంటంటే మీరు జాగ్రత్త పడండి, ఎందుకు రక్షణ అనేదాన్ని మీరు దాంట్లో చాలా ఆసక్తి కలిగి ఉన్నాను. నేను ఆసక్తి కలిగి సంగమా, నేను ఈ రక్షణ గురించి ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా విశేషమైన ఆసక్తి కలిగి ఉంది. దానికి ఎంత చాలా విషయాలు రాశాడు దాంట్లో. తర్వాత మళ్ళీ ఇంకో మూడో పాయింట్ చెప్తున్నాను. ఇంకో చెప్పాలంటే అంధకారమైంది లోకం. మీకు తెలుసు, మనకందరికీ కూడా తెలుసు భూప్రపంచం ఆదిమ కాలం ఎలా ఉందో, అందరికి కూడా తెలుసు. అటువంటి ఆదిమ కాలంలో భూప్రపంచంలో ఉన్నటువంటి చీకటి ఎలా ఉందో, ఒక మానవ హృదయంలో క్రీస్తుని ఎరగనటువంటి హృదయంలో అంత చీకటి ఉంది, అంధకారంలో వెలుగు ఎలా ప్రకాశించిందో మానవ హృదయంలో ఆ వెలుగులో, ఆ చీకటిలో వెలుగు ప్రకాశిస్తేనే అదే రక్షణ. అది గ్రహించకుండా క్రైస్తవ జీవితం ఈజీగా జీవితం గడవటానికి నడవాలని అలా జీవించాలని ప్రయత్నించొద్దు. క్రైస్తవ జీవితం మామూలుగా నడిచేది కాదు. క్రైస్తవ జీవితం అనేది ఇటు లోకానికి ఎదురీ తీయాలి, ఈ లోక సమాజానికి ఎదురీ తీయాలి, సాధ్యమైతే సంఘానికి కూడా ఎదురీ తీయాలి. చెప్పాలంటే పరిశుద్ధమైన, నిష్కపటమైన, నిర్దోషమైన సంఘం అంటే, ఒకవేళ సంఘంలో కూడా ఇలా ఎటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయంటే అక్కడ కూడా ఎదురీ తీయాల్సిందే. కారణం ఏంటంటే అది పెళ్లి కుమార్తె అంటే ఆమె పెళ్లి కుమార్తె, ఇంత వాక్య భాగాన్ని చెప్పుకొని చెప్పిన విధంగా ఎలా ఉన్నావు నువ్వు అంటే అర్థం ఏంటంటే, ఎలా కనబడుతున్నావు అంటే నువ్వు అంటే అర్థం ఏంటంటే, నీ ప్రేమ ఎలా ఉందంటే వీటన్నిటిలో, ఈ లోక సంబంధమైన విషయాల్లో, పాపపు సంబంధమైన విషయాల్లో, అపవిత్రమైన కార్యాల్లో, చీకటి సంబంధమైన కార్యాల్లో, మనకు లాభం అనుకునే కార్యాల్లో, మనకు ప్రతిఫలం వస్తుంది అనుకునే విషయాల్లో, వాటన్నిటికీ ఎదురు నిలబడగలిగితేనే ఆ వ్యక్తి క్రీస్తులో ప్రకాశిస్తున్నట్లు లెక్క లేకలేదు చెప్పగలగాలంటే. తర్వాత చూసినట్లయితే కనుక అది పాప హృదయంలో ప్రకాశించినటువంటి పరిశుద్ధుని యొక్క స్వరూపం, అది స్వరూపం. అప్పుడు మనకు తెలియదు రక్షించబడిన కొత్తలో మనకు సేమ్ తెలియదు. ఒకటే తెలుసు, ఏం తెలుస్తుందంటే మన హృదయంలో వెలుగు ప్రకాశించింది. ఆ లైఫ్ లేదు, పాత జీవితం లేదు అనుకుంటాం, అసలు ఈ సమయంలో కొన్ని ఇన్సిడెంట్ చెప్పాలన్నా నాకు ఈ సమయాన్ని నేను అవన్నీ ఆక్యుపై చేస్తే అందుకోసం చెప్పలేను నేను. కానీ ఈ స్వార్థలో ప్రకాశించినటువంటి క్రీస్తు యొక్క దివ్యమైన సత్యాలు అవి సొంత ఎక్స్పీరియన్సెస్ కంటే కూడా అవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ముత్యాలు, అమూల్యమైన ముత్యాలు, రత్నాలు, ఇవి లోక సంబంధమైనవి కావు అవి.
తర్వాత దానిలో ఉన్న ఎన్నో రకాలైనటువంటి రాళ్ళు ఈ లోక సంబంధంలో సంబంధంగా సముద్రం నుంచి తీయబడి కావు పల్లోక సంబంధమైన నమూనాలో ఉన్నాయి పల్లోక సంబంధమైన నమూనాలో దాచిపెట్టబడి ఉన్నాయి అవి ఆ ప్రశస్తమైన రాళ్ళు ఆ ప్రశస్తమైనటువంటి రాళ్ళు మాత్రమే కాదు ఆ రాళ్ళు పర్వత శ్రేణుల్లో ఉన్నాయి పర్వత శ్రేణుల్లో నుంచి తీయబడినటువంటి రాయి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు అమూల్యమైన రాయి ఆ రక్షణ నీ హృదయంలో ఉంటే అది అవన్నీ నీకు ఆత్మకు అర్థమవుతుంది లేకపోతే అర్థం అవ్వదు ఒకటి కూడా అర్థం కాదు ఏ ఒకటి కూడా అర్థం అవ్వదు అంతరాత్మలో క్రీస్తు యొక్క రక్తం లేకపోతే కనుక ఈ బైబిల్ గ్రంథం అర్థం అవ్వదు క్రీస్తు ప్రేమ ఏంటో అర్థం అవ్వదు లోతైన సత్యాలు అర్థం అవ్వవు క్రీస్తు మార్గాలు ఎటువంటి రమ్యమైన మార్గాలు అవి అర్థం కావు పరలోకం యొక్క మహిమ అర్థం కాదు పరిశుద్ధుల యొక్క ఐశ్వర్యం అర్థం అవ్వదు ఆ యొక్క ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయంటే నేను అన్ని మీకు చెప్తున్నా సరే నేను వాటిని అనుభవించకుండా మీకు ఒక మాట కూడా చెప్పడం లేదు అది మాత్రం సత్యం నేను అనుభవించకుండా ఒక్క మాట కూడా మీ మధ్యలో నేను చెప్పడం లేదు ఇది మాత్రం సత్యం కరెక్ట్ నేను చెప్పేది ఎక్కడ చూచి చెప్పడం కానీ ఎవరిని ఎవరితో ఎవరో మాట్లాడితే చెప్పేవి కానీ చెప్పే విషయాలు కాదు నేను నా అంతరాత్మలో ప్రభు అడుగులు నిలబడగా అడుగులు వెంబడించిన నా హృదయం వెంబడించిన నా హృదయం ఎంతోమంది గొప్పవాళ్ళు ఉండొచ్చు నేను ఎవరిని ఏమంటలేదు నా లైఫ్లో ఈ చిన్న జీవితంలో నా యవనప్రాయంలో ప్రభు నిర్ణయ జీవిత విధానంలో ఆ అడుగులు ఎప్పుడైతే నేను చూడగలిగానో రక్తసిక్తమైన ఆ అడుగులని ఎప్పుడైతే నా ఆత్మ తీరు చూడగలిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పాదాలు నేను విడిచిపెట్టలేదు తర్వాత రక్షణ అనేది సిలువ మార్గంలో చిందించబడినటువంటి పరిశుద్ధుని యొక్క ఆ రక్తం లేకపోతే సిలువ మార్గంలో చిందించబడిన పరిశుద్ధుని యొక్క శరీరం ఆ రక్తం అది అటువంటిది అది గ్రహించగలిగితే నీ జీవితం ధన్యమవుద్ది ఈ పాపస్థితి నుంచి విడుదల పొందుతావు లేకపోతే ఈ పాపాన్ని జయించడానికి ఎవరికి అధికారం లేదు ఎవరు జయించలేరు కూడా ఈ పాప జీవితాన్ని ఎవరు జయించలేరు ఎవరి వల్ల కూడా కాదు కూడా అటువంటిది ఈ రక్షణ స్థాయిలో ఈ రక్షణలో దేవుడు ఆత్మకి ఇచ్చినటువంటి ఈ మహదైశ్వర్యం చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనే విషయం కూడా మీ మధ్యలో నేను చెప్తుంటున్నాను తర్వాత చూసినట్లయితే కనుక ఈ క్రీస్తు రక్తంలో తరిచి చూచగలది నేను ఒక వ్యక్తి రక్షించబడిన వెంటనే ఎన్ని వచ్చేస్తాయని నేనేం చెప్పడం లేదు సమయం చాలా సమయం పడుతుంది రక్షించబడిన వ్యక్తి విశ్వాస జీవిత యాత్రలో తను కొనసాగాలి ఎలా కొనసాగుతారంటే అడుగడుగున ఆటంకాలు వస్తాయి అడుగడుగున తొందరలు వస్తాయి అడుగడుగున శ్రమ వస్తుంది అడుగడుగున కూడా దుఃఖమే ఉంటుంది ఏది ఈ మార్గం ఏది రాజమార్గం దీంట్లో ఏదో విలువైన రాళ్ళు పడిపోతే మనకి ఏరుకుంటాం అనుకుంటున్నాం ఇదేదో గొప్ప ఉన్నతమైన మార్గం దీంట్లో ఐశ్వర్యం కుమరించి పెడుతుందని అనుకుంటున్నారు మీరు కాదు ఐశ్వర్యం ప్రభు తర్వాత ఇస్తాడు ఇవ్వడని నేను అంటలేదు దాన్ని గురిగా పెట్టుకోవద్దు ఈ మార్గంలో ఇది పరిశుద్ధమైన మార్గం ఇది ఈ మార్గంలో పరిశుద్ధుని యొక్క రక్తం ఘోషిస్తూ ఆ విలువలు ఆత్మకు అందిస్తూ ఆ రక్తం ఏ విధంగా కల్వరి సిలువలో చెక్కబడిందో కల్వరి సిలువలో కొట్టబడిందో ఎన్ని 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 విభాగాలుగా విభాగించబడిందో ఎన్ని కోణాలుగా చెక్కబడిందో ప్రతి కోణం గుండా ఆత్మ చూస్తుంటున్నప్పుడు ఆ కోణం బైబిల్ గ్రంథానికి ఎన్ని మార్గాలకి ఆ కోణం కనెక్ట్ చేయబడిందో పరిశుద్ధులు గ్రహిస్తే నేటి పరిశుద్ధమైన సేవ దర్శనం పరిశుద్ధుల యొక్క సేవా దర్శనంలో క్రీస్తు ముఖ ప్రకాశతతో ఆ సంఘం వర్ధిల్లేదు ఆ క్రీస్తుని ప్రకటించడానికి సమయం సరిపోయేది కాదు మనల్ని గురించి ప్రకటించుకోవడానికి సమయం కాదు అది మనల్ని గురించి ప్రకటించుకోవడానికి మనకి ఏదో ఉందని ప్రకటించుకోవడానికి చెప్పే విషయాలు కావు ఇవి మన సేవ అనేది పరిచర్య అనేది క్రీస్తుని గురించి ప్రకటించేది సేవ పరిచర్య ఆయన గురించి ప్రకటిస్తున్నప్పుడు ఎన్న వారిలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఎన్ని ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయో ఎన్ని వరాలు ఇవ్వబడతాయో ఎంత ఆశీర్వాదం కుమ్మరించబడుతుందో అది ఆయన ఇష్టం అది ఆయన ఇష్టం
నా ఇష్టం కాదు. అది అది బాధ్యత ఎవరిదంటే సేవకుల బాధ్యత. ఆ సువార్తలో దాచబడి ఉన్న క్రీస్తు యొక్క మహిమను, క్రీస్తు యొక్క రక్తాన్ని విలువను చెప్పగలిగితే మహిమ ఆత్మకి చెక్కబడుతుంది, మహిమ కోణాలు ఆత్మకు అందించబడతాయి. ఒక కోణంలో, ఒక రక్తపు కోణంలో ఒక హృదయం చూడగలిగితే ఆ కోణం అంటే నేను కోణం అంటున్నాను, కానీ ఆ నగిషి పనిలో ఒక దాంట్లో ఒక్కటి ఒక చిన్నది చెప్తున్నా నేను, దేనికి దేనికి కనెక్ట్ చేయబడిందో, ఏ విలువకి కనెక్ట్ చేయబడిందో, ఏ ఐశ్వర్యానికి కనెక్ట్ చేయబడిందో, పరలోకం యొక్క ఆ కాంతిలో కనెక్ట్ చేయబడిందో, క్రీస్తు యొక్క ప్రేమలో కనెక్ట్ చేయబడిందో, లేకపోతే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క చరిత్రాత్మకమైన సత్యాల్లోనికి కనెక్ట్ చేయబడిందో, ఇలాగ ఎన్ని చెప్పాలంటే ఎన్ని చెప్తానో, అన్ని విషయాలకి ఒక కోణం, ఒక చిన్న కోణం కనెక్ట్ చేయబడితే ఆయనలో దాచబడి ఉన్నటువంటి ఈ విలువలు, ఎన్ని విలువలు ఉన్నాయో ఆత్మ గ్రహించగలుగును గాక. ఎవరు గ్రహించగలుగుతారంటే పరిశుద్ధులు గ్రహించగలుగుదురు గాక. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధులకి ఈ సత్యాన్ని బయలుపరచును గాక. మహిమా పూరితుడైన ప్రభు ఈ మహిమా ద్వారాలు నేటి పరిశుద్ధుల హృదయాల్లో తెరవబడును కాక. అందుకంటే ఈ వాక్యాన్ని ముందు చెప్పడానికి ఒక సాధ్యం కాదు. తర్వాత ఈ కలవరి రక్తంలో చెప్పాను, మహిమాయుక్తమైన కాంతి దాచబడి ఉందని చెప్పాను. కలవరి రక్తంలో మహిమాయుక్తమైన కాంతి, ఇది నేను గ్రహించగలటానికి చాలా చాలా సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే అంత తొందరగా సేవా జీవితంలో ఒక వ్యక్తి పరిపూర్ణత అందుకోలేరు. ఆ జీవితంలో అపొస్తలుడు పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటాడు, ఆయన అంటాడు, నేను దేని చేత పట్టబడ్డానో పట్టుకోవాలి, నేను దేని చేత పట్టబడ్డాను దేని చేత అంటే నా ప్రభు చేత పట్టబడ్డాను. నేను ఆ ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఆ మహత్తరమైన శక్తి చేత నేను పట్టబడ్డాను, దాన్నే పట్టుకోవాలి. నేను పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలంటే ఈ సేవలో పట్టుకోవాలి. సేవా జీవితంలో సేవ వర్ధిల్లినప్పుడు, గ్రంథం విడదీయబడినప్పుడు, మాటకు లోబడినప్పుడు, పరిచర్యకి మరి శరీరం అడ్డొస్తుంది, చాలాసార్లు మన బలహీనతలు అడ్డొస్తాయి. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి దర్శన భాగ్యంలో ఎప్పుడు ఈ వ్యక్తి దాన్ని గ్రహించుకోగలగటానికి, అంతరాత్మ దాన్ని గ్రహించుకోగలటానికి అటువంటి సామర్థ్యాన్ని, ఆత్మ సంబంధమైన సామర్థ్యాన్ని ప్రభు ఆ సమయంలో ఆత్మ తెలుస్తాడు ప్రభు. లేదా అప్పటి వరకు తెరవడు ఆయన. సేవ అంటే రాజమార్గం కాదు, ఎన్నోసార్లు చెప్పాను, అది రాజమార్గం కాదు, అది ఏదో బంగారు వీధుల్లో నడిచే మార్గం కాదు. ఈ లోకంలో రాళ్ళు కొట్టు మీద పడుతూ, దెబ్బల మీద పడుతూ, కష్టాల మీద పడుతూ, కుటుంబాల్లోనే మనవాళ్ళే మనకి ఎదురు తిరుగుతూ, లేకపోతే అటువంటి పరిస్థితుల్లో హృదయం ధైర్యం తెచ్చుకొని ప్రభువా ఈ రాత్రి గడిస్తే చాలు, తెల్లారి లేస్తే ప్రభువా ఈ రోజు గడిస్తే చాలు అనుకున్నటువంటి రోజులు ఇవి. ఆ రోజులు అటువంటి రోజుల్లో మనం బతుకుతున్నాం. దాంట్లో నుంచి, ఆ వేదనలో నుంచి, వేదన అంటే చిటికిమాటికి పడే వేదన కాదు నేను చెప్పేది. చిటికిమాటికి దుఃఖపడటం సంగతి విషయం నేను మాట్లాడటం లేదు. వేదన అనేది ఏంటంటే క్రీస్తు యొక్క వేదన రహస్యాన్ని ఒక వ్యక్తి కనుగొనుకోవాలి. అది కనుగొంటే అర్థం అవుద్ది సేవలో వేదన అంటే ఏంటో. తర్వాత కుటుంబ జీవితంలో ప్రభు నెరగిన వాళ్ళు ఉంటే వారి పట్ల వేదన ఏంటో, మనకు వ్యతిరేకంగా నడుస్తున్న వారి పట్ల వేదన అంటే ఏంటో, ఈ సేవ చేయలేక వేదన పట్టడం అంటే ఏంటో, దీంట్లో అత్యున్నతమైన స్థాయి పొందుకోలేక హృదయం ఎంత వేదన పడుతుందో, అది వేదన అంటే అది అను. కనుక ఈ భాగాల్లో ఇంకా చాలా ఉన్నాయి. ఈ యొక్క ఏంటి, హెబ్రీ రాసిన పత్రికలో 10వ అధ్యాయంలోనూ రాయబడి ఉంది, క్రీస్తు రక్తం వలన అతి మనం పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాం. పరిశుద్ధమైన స్థలంలోకి క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్తున్నాం. అది జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు యొక్క రక్తం అనేది ఏంటంటే రక్షణ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ రక్షణ గురించి గ్రహించుకోండి, ఉట్టుట్టికి లభించే రక్షణ కాదు ఇది. కానీ విశ్వాసం ఉంచడం వలన రక్షణ లభిస్తుంది, కరెక్టే, అది నేను కాదంటాను వీల్లేదు. కానీ హృదయంలో మార్పు కలగకపోతే కనుక జీవితంలో ఆ ఫలం ఉండదు. వారికి ఆ కారు ఫలాలే ఫలిస్తారు. అదే గుర్తు, మన ఫలాలు బట్టి మన ఇతరులు తెలుసుకుంటారు వీరిని రక్షించబడ్డారా లేదా అనేది, ఫలాలు బట్టి.
మనం ఫలించే ఫలం ఫలాన్ని బట్టి మంచి చెట్టు మంచి ఫలం ఫలిస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫల ఫలాలు ఫలిస్తుంది. వారి జీవితాలను బట్టి, వారి అపీరెన్స్ ఎలా ఉంటుందో, వారి నడక ఎలా ఉంటుందో, వారి మాటలు ఎలా ఉంటాయో అసలు క్షణాలు పట్టేయచ్చు. ఒక వ్యక్తి జీవితాన్ని క్షణాలు పట్టేసేయచ్చు. తర్వాత ఇవన్నీ కూడా ఇంకా నేను చెప్పలేను కాబట్టి సమయం ఉంచిపోతుంది. కాబట్టి దీంట్లో ఇటువంటి రక్షణ అంటున్నాడు యుధపత్రిక రాస్తూ. ఈ రక్షణ గురించి నేను విశేష ఆసక్తి కలవాడనే నేను మీ అదేంటి ప్రయత్నపడుచుంటుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పరిశుద్ధులకు అప్పగించబడింది ఈ బోధ. ఏ బోధ అప్పగించబడిందంటే ఈ రక్షణ యొక్క స్వాస్థ్యంలో రక్షణ యొక్క ఐశ్వర్యంలో ఈ బోధ పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ. దీన్ని మీరు నిలుపుకోండి, మీరు స్థిరంగా నిలబడండి దీంట్లో. ఈ బోధ బోధించండి మీరు మీ దాంట్లో ఏంటంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించ ఈ బోధ నిమిత్తము మీరు పోరాడాలి అంటున్నాడు. దాంట్లో మీరు పోరాడండి, మీరు దీంట్లో చూస్తూ ఊరుకోవడం కాదు, చూస్తూ ఊరుకుని అందరూ రక్షించబడ్డారని చెప్పేసేయటం కాదు. నెంబర్ కాదు కావాల్సింది దాంట్లో. 1000 మందిలో 100 మందిలో ఇద్దరు రక్షించబడినా సరే దేవునికి మహిమ రావాలి. అటువంటి రక్షణ కార్యం దేవుడు నేటి సంఘంలో ప్రబలం చేయబడాలని పరిశుద్ధులకు అప్పగించబడిన ఒక బోధ నిమిత్తం మీరు పోరాడాలని నేను చెప్తూ ఉంటున్నాను దీంట్లో. ఇంకా దాంట్లో విషయాలు చాలా ఉన్నాయి. తర్వాత అంటే దాంట్లో అంటాడు కొంతమంది చాలా రహస్యంగా జొరబడిపోయారు అన్నాడు దాంట్లో. ఈ దీంట్లో కొంతమంది చాలా రహస్యంగా జొరబడి అని చెప్పలేని విషయాలు నేను చెప్పలేనటువంటి విషయాలు అర్థలేను. ఎవరన్నా బ్రదర్స్ ఎవరిని చెప్పాలి విషయాలు కానీ నేను అవి టీచ్చలేను, టీచ్చేయడం వల్ల కాదు కూడా. దాంట్లో ఎటువంటి మాటలు నేను చదవలేను కూడా మాటలు నేను దాంట్లో. అటువంటి వారు క్రీస్తు విసర్జించేవారు కొంతమంది వాళ్ళు అటువంటి ఆ నామాన్ని పెట్టుకుని రహస్యంగా జొరబడిపోయారు సంఘాల్లో. జొరబడిపోయి అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధులారా, దీనికోసం మీరు పోరాడండి. ఇక నేను పూర్తి చేయలేని విషయాన్ని పరిశుద్ధులారా, దీనికోసం మీరు పోరాడండి. పరిశుద్ధులకు అప్పగించే బోధ నిమిత్తం ప్రభు నిమిత్తం మీరు పోరాడి ఆ సేవను కొనసాగించండి. ఆ ఉన్నతమైన దర్శనాన్ని ప్రభు మీకు, ఎందుకంటే యూదా పత్రిక అంతా కూడా చాలా బైబిల్ గ్రంథంలో నేను చెప్పలేని విషయాలంటే కన్క్లూషన్గా రావాల్సిన విషయాలు ఈ యూదా పత్రికలో వచ్చాయి. ఈ యూదా పత్రికలు అవి రాకపోతే ప్రీచ్ చేసేవాళ్ళకి కానీ రైటర్స్ కానీ కొంత కన్క్లూషన్ దొరికేది కాదు. దీంట్లో ఈ చిన్న పత్రికలు అనేకమైన విషయాలు రాయబడ్డాయి. దీంట్లో రక్షణ గురించి ఇచ్చి చాలా నొక్కి చెప్తూ వచ్చాడు ఈ యొక్క అపోస్తలుడు యూదా. దేవుడి వాక్యాన్ని దీవించనగాక. ప్రభువా స్తోత్రాలు తండ్రి, వందనాలు. దయామయుడైన ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. నమ్మకమైన ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఆశ్చర్యకరుడు నీకు వందనాలు ప్రభువా, సహాయం చేయండి. ప్రభువా నీ విలువైన మాటలు అందించావు, ఆశీర్వదించండి. ప్రభువా నీ బిడ్డలను ఆశీర్వదించండి. వాక్యం బోధించిన నా హృదయాన్ని ఆశీర్వదించండి. మీ మహిమ ప్రకాశించండి ప్రభువా. ఈ స్వార్థలో ప్రకాశించిన నీ మహిమ మంతరంగాల్లో క్షణక్షణము ప్రకాశించడానికి మీరు కృపనిచ్చి నడిపించండి తండ్రి. సర్వోన్నతుడు శక్తి సంపన్నుడైన దేవుడు గనక మీరు ఘనత పొందండి ప్రభువా. మీరే ఆశీర్వదించమని తండ్రి. నీ కార్యం ఫలవంతం చేయమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.